Так, вот я, так смотрю, брифли. Он вроде вчера? Ну, да. అదే రేపు పది గురించి నేను వచ్చినాయండి పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నానని వచ్చింది సార్. నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపో నుంచి ఇటువంటి హైలైట్ చేసి వస్తే ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటే ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకుని నిజంగా ఉందంటే ఏదో రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారనుకోండి, చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం. ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెలుసుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఎందుకంటే తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.